नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज चैनल इंटरमीडिएट क्लास रंग सिद्धमैंदी विद्याशाख अधिकारलतो विद्या मंत्री जरिगिन चर्चलो वातावरण नेलकोंदी विद्या संवत्सरं एला प्रारंभिंचाले एला तरगतुलु निर्वहिंचाले क्लारिटीकि वच्चिनट्टुगा तेलुस्तुंदी। गतंलो चूसुकुन्नट्टयिते अंदर्नी ओकेसारि विद्यार्थुल्नि काकुंडा कोंतमंदिनि शिफ्ट शिफ्ट पद्धतिलो कोंतमंदिनि मुंदु रोजु तर्वात रोजु कोंतमंदिनि अने ओक पद्धतिनि तीसुकुरावालनि आलोचिंचिंदि विद्याशाख। अयिते अलांटि पद्धतुल वल्ल इब्बंदुलु एदुर्कोंटारु एक्कुव मंदि ग्रामीण प्रांताल्लो उंडे विद्यार्थुलकु कष्टालु एदुरवुतायनि उद्देशंतो कोंत मार्पुलु चेर्पुलु चेसि ఫస్ట్ ఇయర్ కొకరోజు సెకండ్ ఇయర్ కొకరోజు అనే పద్ధతిలో పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది। అయితే విద్యాశాఖలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల 28వ తారీఖు నాడు విద్యాశాఖ మొత్తం కాలేజీలను తనిఖీ చేసే అవకాశం ఉంది। విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయడంతో పాటు శానిటేషన్ అలాగే చూసుకున్నట్లయితే తగు జాగృతలతో కూడిన విద్యాశాఖ జాగృతలు వహిస్తూ విద్యార్థులకు కాలేజీలు రావడానికి అలాగే కాలేజీలకు తల్లిదండ్రులు పంపడానికి ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు కళాశాలకు పంపడానికి అలాగే ఇంకా ముందుకు రాకపోయినప్పటికీ సెల్ఫ్ గతంలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది। తల్లిదండ్రులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి విద్యార్థులు కళాశాలకు 9 నుంచి ప్రారంభమయ్యే పాఠశాలకు అంటే 9 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీలు తెలుసుకోవచ్చు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి తెరవాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగింది। అందుకనంగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది। అందులో భాగంగా విద్యాశాఖ పెద్ద కసరత్తులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తుంది। సమావేశంలో ప్రధానంగా షిఫ్టుల పద్ధతిలో క్లాసులు నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు। అలాగే పేరెంట్స్ అనుమతి తప్పనిసరిని చెప్పడం జరిగింది। పేరెంట్స్ ఇస్తేనే అనుమతి పత్రం ఇస్తేనే కాలేజీల్లోను వాళ్ళకి రానివచ్చు కాలేజీల్లో వాళ్ళకి ప్రవేశం ఉంటుందని చెప్పడం జరిగింది। అయితే ఇప్పుడు కొత్తగా తీసుకున్నట్టయితే కొత్తగా కొన్ని సూచనలు సలహాలు విద్యాశాఖలో సంప్రదింపుల అనంతరం కొన్ని సూచనలతో తగు నిర్ణయాలు చేయడం జరిగింది। అవన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది। ముందుగా చూసుకున్నట్టయితే షిఫ్ట్ పద్ధతిలో కాకుండా ఒక రోజుకి ఫస్ట్ ఇయర్ క్లాసు మరొక రోజు సెకండ్ ఇయర్ క్లాసు పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది। ఎందుకంటే ఫస్ట్ ఇయర్నే ఒక రోజు మళ్ళీ సగం మందికి సెకండ్ డే ఇంకొక రోజు పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది। ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది। గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు అంటే హాస్టల్ సదుపాయంతో పాటు గురుకులాలు ఈ సదుపాయాలను కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఉంది। విద్యాశాఖ దానిపై కసరత్తు ప్రారంభించింది। గతంలో చాలా కాలం నుంచి మూసుకుపోయిన హాస్టల్స్ అలాగే గురుకులాలు వీటికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించింది। ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది। విద్యాశాఖ తొందరగా కసరత్తు చేసిన తర్వాత ఇవన్నీ ముందుకొచ్చే అవకాశం ఉంది। అయితే విద్యాశాఖ మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది। మేజర్లు అయినట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వచ్చు।